हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। बहुत मनस्फूर्ति को फ्रेंड्स अं फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम चूसते प्लीज सब्सक्राइब सब्सक्राइब पक्ने गंट सिंबल ने प्रेस वीडियो नचते लाइक शेयर चयी। ओके फ्रेंड्स, योजु रेसीपी वे सेमिया केसरी। सेमिया केसरी चला सिंपल एला चेलो वीडियो ने दिन कोसम मुंदुगा स्टव वेलिगिंची कलाई पेट्टी रेंडु स्पून्ल नेय्यि वेसी सेमियानी वेसी वेयिंचुकोवाली। नेनु इक्कड कप्पु सेमिया तीसुकुन्नानु फ्रेंड्स, मीकु एंत कावालंटे अंत सेमिया तीसुकोनी नेय्यिलो वेयिंचुकोवाली। सेमिया वेयिंचेटप्पुडु मीडियम फ्लेम लो वेयिंचुकोवाली, मोत्तं ब्राउन कलर लो वच्चेदाका वेयिंचुकोवाली। सेमिया इला ब्राउन कलर लो वच्चे दाका वेयिंचुकुन्न तर्वात दान्नि ओक प्लेट लोकी तीसुकोवाली। तीसुकोनि मल्ली अदे कलायिलो सेमिया उडकडानिकि सरिपोनु वाटर तीसुकोवाली। कप्पु सेमिया तीसुकुंटे दानिकि कप्पुन्नर वाटर अयिते सरिपोतुंदि, सेमिया पर्फेक्ट गा कुक अवुतुंदि। ఇలా మరుగుతున్న నీటిలో మనం వేయించుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి। ఎప్పుడైనా సరే వాటర్ మరిగిన తర్వాతనే సేమియాని యాడ్ చేయాలి, లేకపోతే సేమియా ఉండలు కట్టేస్తుంది। తర్వాత బాగా కలుపుకోవాలి, కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇలా ఉడుకుతున్న సేమియాలో కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ ని యూస్ చేశాను। మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు। రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి, మిక్స్ చేయాలి। మంచిగా బాగా మిక్స్ చేసిన తర్వాత దానికి సరిపడా షుగర్ వేయాలి। ఇప్పుడు కప్పు సేమియా తీసుకున్నాను కదండి, అయితే దానికి కప్పు షుగర్ పడుతుంది। స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు। షుగర్ వేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలపాలి, బాగా మిక్స్ చేయాలి। షుగర్ వేసిన తర్వాత అలా మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ అంతా కరిగిపోతుంది, సిరప్ లాగా వస్తుంది। ఆ సిరప్ లో సేమియా మంచిగా కుక్ అవుతుందన్నమాట। పంచదార సిరప్ లో ఉడికిన తర్వాత దగ్గర పడుతూ ఉండగా దాంట్లో దంచిన ఇలాచీ వేసుకోవాలి। ఇలాచీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। నేనైతే రెండు యాలక్కాయలు దంచి వేస్తున్నాను। మీ దగ్గర ఉంటే జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను యాలక్కాయలైతే యాడ్ చేసేసాను ఫ్రెండ్స్, యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి। ఇంకో 5 నిమిషస్ మన కేసరి రెడీ అయిపోతుంది, సేమియా కేసరి। ఫుడ్ కలర్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్, కలర్ కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు, అవసరం లేదు అని అనుకుంటే అలా అయినా తినేయచ్చు కలర్ వేయకుండా।
సేమియా కేసరి అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంటే కళాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. కళాయి నుంచి సపరేట్ అయ్యేటప్పుడు ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. నా కేసరి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటే అమ్మీ అమ్మీగా నోరు ఊరిపోతుంది. ఆ స్మెల్కి అయితే అసలు చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చూసారా ఎంత యమ్మీగా, చాలా 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 సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే అంటారు చాలా బాగుంది అనేసి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా టేస్టీగా కనిపిస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేసి ఎలా ఉంది అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. ఆ మిస్టేక్ని నేను నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.